మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూరుకు తరలించకపోయిండు, ఐటీఐఆర్ కారిడార్ ను రద్దు చేసిండు, గిరిజన యూనివర్సిటీని పదేళ్ళు ఆలస్యం చేసి నిన్న కాక ముందు మొదలు పెడుతున్నామంటూ, ఐఐటీఐఎం ఏది ఇయ్యలే, చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేస్తే మీరు మాకు నిధి ఇచ్చిన నిధులన్నీ నా వెయ్యి స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్ ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లాడుకుంటామని నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్ కే పుణ్య ట్రైన్ ఇస్తావు, గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్ ఉన్న గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటిని గుజరాత్ కే తరలించకపోతావు, ఇక్కడ ఇక్కడిచ్చిన పరిశ్రమలు మా వరంగల్ అవుతే రింగు రోడ్ ఎందుకు పూర్తి చేయలే, మా వరంగల్ ఎయిర్పోర్టును ఈ రోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్చిన మా వరంగల్ కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధాని ఉన్న వరంగల్ ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా ప్రధానమంత్రిగా పదేళ్ళు, ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజిపేట రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోదు ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ ఓట్లాడుకు వస్తున్నారని నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా, పదేళ్ళు ఆయన ఇయ్యలేదు, పదేళ్ళు ఈయన అడగలేదు, ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్సు వేసుకొని బయలుదేరి చెప్తున్నారు, దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు, పదేళ్ళు నువ్వు అధికారం నుండి సర్వనాశనం చేసి తెలంగాణ విధ్వంసం చేస్తే మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండ కేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు కొట్టిన తెలంగాణ ప్రజలు నిన్ను, అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న వాళ్ళ కొడుకు అంటుడు కారు ఖరాబ్ అయింది, కారు కానీ పోయింది, మళ్ళీ వస్తాను వస్తావా, ఏం చేసినా తల కిందికి కాలు మీది పెట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు, అనుం జరి కార్ఖాన పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మరాజ్ బజార్ లో తూకానికి అమ్మాలి. మీకు తెల్లదమ్మ కానీ మీ నాయన తెలుసు, అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరింది, ఇంకా కారు రాదు. చూసిన బస్సులలో వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో, ప్రజలకి ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి
వెళ్ళాడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ వాడిపోవాల్సిందే. నేను అడగదలుచుకున్న కేసీఆర్ అన్నా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు కుర్చీలోకి. పదేళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్ కూడా నిన్ను బొండబెట్టి ఈ అధికారాన్ని తెచ్చి దిగమంటే దిగనికే ఈయనెవడు అల్లా తప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని చూడు. ఒకసారి వరంగల్ మిర్చి తెలుసు అప్పుడు కానీ ఉన్నాడు, ఒకసారి చూడు చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన మామిడి గారు పోయిండు, నాగరికర్ణ పోయిండు, మిర్యాల కూడా పోయిండు, బోండీరు పోయిండు, సూర్యాపేట పోయిండు. ఆయన వివాదం చూస్తే ఎంకడికి కూడా తిక్కలోడు తిరుమల పోతానంట వానికి ఎక్కడిక్క దిగనిక్కనే సరిపోయింది అంటే చూసింది ఏంది లేదంట. చంద్రశేఖర రావు కూడా ఇవాళ ఎవరిని మొబ్బు పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా, పదేళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గంతో కదా తెలంగాణ బలైపోయింది, నీ అన్యాయంతోనే కదా 200,000 ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన ఎమ్మెల్యే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఎవరైనా తలమాచిన ఆడించామంటాడో అని ఎంపీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకి నియామక పత్రాలు నేనే స్వయంగా సేకరించిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందారు. అదే విధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నారు. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు పేద వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినావు ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడీ ఏమో 400 సీట్లు గెలవాలంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలంట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ పేరు కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును పెగడమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ పేరు కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెట్టే నీ కార్యకర్తల్ని నువ్వు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నీవు బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందరిగా గెలిచినంగారన్నా ఛాంపియన్షిప్ మనమే అంటూ అని జరా రిలాక్స్ అయి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్ పోతూ నేను చెప్పదలుచుకున్న మా సోదరులు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే మనం, ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది.
తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిక్కు చిక్కులో ఓడించాల్సిన మీద ఉన్నది. అందుకే మిత్రులారా, వాన పడ్డ, ఉరుములు ఉరిమిన, పిడుగులు పడ్డ మీ దగ్గరకు ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే రేపు జరగబోయే ఎన్నికలు కావు, రేపు జరగబోయేది పోరాటం కాదు, రేపు జరగబోయేది యుద్ధం. ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి, ఈ యుద్ధంలో గెలవాలి, గుజరాత్ ఓడించాలి. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళం అవుతాం. ఢిల్లీ సుల్తానులు వచ్చిన ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది, తిరగొట్టింది. ఢిల్లీ సుల్తానుల మీద తెలిసిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ని. అందుకే అయ్యాల మిత్రులారా, ఢిల్లీ సుల్తానులను ఓడించడానికి ఈ ఢిల్లీ గడ్డ మీద, ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి, ప్రతి కార్యకర్త నడుము బిగించాలి, బూత్ బూత్ పోవాలి, అండాలలో గూడెలలో మార్ముల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి సోదరులు రప్పించాలి, పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయించాలి. అప్పుడే ఫైనల్స్ లో మనం గెలిచిన వాళ్ళ మహితం. అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్న మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి, అన్నకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్ట్ కట్టిస్తా, తెలంగాణకు రెండవ రాజధాని గుర్తింపు రావాలను ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను.